వీక్షణం. సో గైస్, ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకేంటంటే ఓకే పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో మీకు అంటే నార్మల్గా ఈ మూవీ వచ్చేసరికి మీకు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, కాకపోతే మీకు ఇందులో హారర్ కొంచెం టచ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో గెస్ చేసేస్తారు మీరు ఏమైనా, అంటే లైక్ మీకు నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అంటే ఎక్కువ సస్పెన్స్ అనేది క్రియేట్ అయితే చేయలేకపోయింది. సో అదైతే నాకైతే అనిపించింది. అండ్ ఇంకా ఈ మూవీ అయితే ఓవరాల్గా జస్ట్ మీరు ఒక నార్మల్గా ఒక క్రైమ్ థ్రిల్లరు జస్ట్ ఒక టైంపాస్కి అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన మూవీలో హీరో ఉంటాడు కదా, సో తను అంటే తన ఫ్రెండ్స్తో ఏం చేస్తాడంటే ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పి సో తను చూస్తాడు. సో ఇలా చూసే ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఒక ఇంట్లో ఒక గర్ల్ని అయితే చూస్తాడు. సో తను ఏం చేస్తుందంటే ఎక్కువ బాయ్స్ని అండ్ గర్ల్స్ని తనైతే ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. సో చాలామందికి ఇదంతా హీరో దూరం నుంచి చూస్తుంటాడు. సో ఇక్కడ ట్విస్టెడ్ అంటే ఆ అమ్మాయి ఏమొచ్చి ఎవరైతే వాళ్ళ ఇంటికి వస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తుంటుంది. సో ఇది ట్విస్ట్. సో తర్వాత ఆ హీరో ఏం చేస్తాడు, పోలీసులకి చెప్దామని చెప్పి పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు ఏం చెప్తారు, సో తను ఆల్రెడీ చనిపోయి చాలా మంత్స్ అయితే అయ్యింది, అంటే ఇయర్స్ అయితే అయ్యింది, సో తను ఎలా హత్య చేస్తుంది, అసలు ఆ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి వాళ్ళైతే చెప్తారు. అసలు ఏంటి స్టోరీ అనేది మీరు మిగతాదైతే చూడాలి. ఇది జస్ట్ కాన్సెప్టు. అండ్ ఇంకా మూవీలో అయితే మీకు క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే ఉంటుంది. సో అది మీకు పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇంకా ఓవరాల్గా త్రూ అవుట్ మూవీ అయితే మీకు ఫస్ట్ హాఫ్లో ఎక్కువ కామెడీ అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్స్ అయితే కొన్ని కొన్ని బాగున్నాయి. కాకపోతే మీకు మరీ ఎక్కువ ఫన్ జనరేట్ చేస్తాయని అయితే చెప్పను, కానీ కొన్ని కొన్ని అయితే పర్లేదు. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ మూవీలో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏదైతే ఫస్ట్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో మనకి బేస్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, సో అది మీకు అంత స్ట్రాంగ్గా అనిపించింది ఈ మూవీలో. ఎందుకంటే మీకు ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడే మనకు అర్థమైపోతుంది ఓహో ఇది ఓకే ఇదే అనిచి, అంటే నేను చెప్పట్లేదు మళ్ళీ స్పాయిలర్ అవుతుంది అని చెప్పి. సో అది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది గైస్. ఇంకా మీరు జస్ట్ ఒక టైంపాస్ మూవీ చూడాలనుకుంటే ఇదైతే చూడండి. సో బాగానే ఉంది, మరీ మీకు అంత బ్యాడ్ ఏం కాదు. ఓకే ఒకసారి అయితే చూడొచ్చు, కాకపోతే మీరు మరీ ఎక్కువ ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 అయితే 2.5 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్ గైస్. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ చూసారనుకోండి ఒకసారి కామెంట్ చేసినా తెలియజేయండి, అంటే మూవీ మీకు నచ్చిందా లేదనేది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్టే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.